चेन्नई महानगरं इंका वरद नुंची कोलुकोलेदु वर्षालु तग्गिना इंका वरद मुप्पुलोने उंदी चेरुवुलनु तलपिस्तुन्न रहदारुलतो प्रजलु इब्बंदुलु पड़ुतुन्नारु केंद्र राष्ट्र प्रभुत्वालु सहायक चर्यलु मुम्मरं चेसायि ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సహాయ సామాగ్రిని పంపిణీ చేస్తుంది. గురువారం చెన్నైకి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. తమిళనాడుకు రెండో విడత సాయంగా 450 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మిగ్జామ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి చెన్నై నగరం మొత్తం అతలాకుతలమైంది. 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో నగరం మొత్తాన్ని వరద నీరు ముంచెత్తింది. చాలా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న ప్రత్యేక బృందాలు ఇప్పటికీ 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన ఆ తరువాత సీఎం స్టాలిన్ తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వర్షాలు వరదల కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తమిళనాడును ఆదుకునేందుకు రెండో విడతగా 450 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధాని ఆదేశించినట్లు చెప్పారాయన. Prime Minister Sri Narendra Modi is personally overseeing the response to the current crisis and has spoken to the CM Honorable Stalin ji also. He has asked Minister of Home Affairs and the Cabinet Secretary to deploy all necessary resources, human and material necessary resources for assisting the people of Tamil Nadu. And the Prime Minister has directed Ministry of Home Affairs to release the second installment of 450 crore to the Tamil Nadu State Disaster Response Fund. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేస్తున్నారు. సీఎం స్టాలిన్ పలు ప్రాంతాల్లో బాధితులకు సరుకులు పంపిణీ చేశారు. మరోవైపు చెన్నై సిటీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఆపన్నహస్తం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు హెలికాప్టర్తో పరిస్థితిని సమీక్షిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇప్పటి వరకు 2300 కిలోల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని రోడ్లు, బ్రిడ్జిలు, ప్రభుత్వ భవనాలు, ఇతర సౌకర్యాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. చెన్నైను ఆదుకునేందుకు 5000 కోట్ల సాయం అందించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.